వాత్స్యాయనుడు స్త్రీలను నాలుగు రకాలుగా విభజించాడు. ఆ తరువాత సాంప్రదాయ సాహిత్యం కూడా స్త్రీల యోని స్వభావాన్ని బట్టి నాలుగు రకాలుగా విభజించింది. ఈ సంప్రదాయం తాంత్రిక శకంలో కూడా కొనసాగింది. టిబెట్ కు చెందిన తావోయిజం కూడా దీన్ని అనుసరించినట్లు చెబుతారు. ఆ నాలుగు రకాల స్త్రీలలో పద్మిని జాతి స్త్రీ గురించి ప్రత్యేకంగా చెబుతుంటారు. ఈ జాతి స్త్రీ పగటిపూట రతి క్రీడపై మోజు ప్రదర్శిస్తుందట. పద్మిని జాతి స్త్రీని దేవగుణానికి చెందిందని భావిస్తారు. ఆమె మోహం పుట్టించే సౌందర్యంతో వెలిగిపోతూ ఉంటుంది. పద్మిని జాతి స్త్రీ దేహమంతా సున్నితంగా మృదువుగా ఉంటుంది. సున్నితమైన చర్మంతో మిలమిలలాడుతూ ఉంటుంది. స్తనాలు సంపూర్ణంగా రూపుదిద్దుకుని ఉంటాయి. శరీరం కలువ పువ్వు కాంతితో వెలుగుతూ ఉంటుందని సూత్రీకరించారు. నాభి వద్ద మూడు మడతలను కలిగి ఉంటుందని చెప్పారు. పద్మిని జాతి స్త్రీ నడక వయ్యారంగా ఉంటుంది. అందుకే హంస నడక అంటారు. ఆమె స్వరం మాధుర్యంగాను శ్రావ్యంగాను ఉంటుంది. సన్నటి నడుము శ్రీనాథుడు అన్నాడే హస్తి నాస్తి విచికిచ్చ హేతు శాతోదరి అని కలిగి ఉంటుంది. ఇసుక తిన్నెలాంటి ఎత్తైన పిరుదులను కలిగి ఉంటుంది. చాలా మంది తెలుగు కవులు వర్ణించిన స్త్రీ పద్మిని జాతికి చెందిందే. ఆమె తొడలు అరటి స్తంభాల్లా ఉంటాయట. రతి క్రీడ పట్ల మక్కువ ప్రదర్శిస్తుందని చెబుతారు. తెల్లవారుజామున రతిని ఆమె ఎక్కువగా ఇష్టపడుతుంది. ఈ జాతి స్త్రీలు తమ పురుష భాగస్వామిని పరవశుణ్ణి చేసి మోహం పుట్టించి సంతృప్తి పరుస్తుంది. పగటి పూట రతి క్రీడను ఎక్కువగా ఇష్టపడుతుంది. వాత్స్యాయనుడి పరిశీలన ప్రకారం రతికి అన్ని రకాలుగా యోగ్యురాలు పద్మిని జాతి స్త్రీ. కోపం తక్కువ, రత్నాలు నగలను ఇష్టపడుతుంది. అన్ని రకాల శ్రేష్టమైన గుణాలు ఈ జాతి స్త్రీలో ఉంటాయని ప్రాచీనులు చెప్పారు. వీరికి పౌర్ణమి ఎంతో ఇష్టమైంది. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.